హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన ఛానల్లో మరికొన్ని టిప్స్ చూద్దాము రోజు నేను టిప్సే షేర్ చేస్తున్నాను కదా మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అందరికీ యూస్ఫుల్ అయ్యి ఈజీగా మెయింటైన్ చేసుకునే ఇవి కిచెన్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా సో మీ అందరికీ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ వీడియోని ఇంకా చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ బివి ఈ రోజు మన ఛానల్లో ఫస్ట్ టిప్ ఏంటి మనము లంచ్ బాక్స్ లో పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో మనము పొద్దున్నే ఇట్లాగా పిల్లలకి ఆపిల్ పెడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి అది ఇంటికి రిటర్న్ తెచ్చిస్తారు ఎందుకంటే అది నల్లగా అయిపోయింది అంటారు లేదంటే కలర్ షేడ్ అయిపోయింది నాకు అందుకే తినాలనిపించలేదు మమ్మీ ఇలా చేయొద్దు నాకు యాపిల్ పెట్టొద్దు ఈసారి అంటుంటారు కదా నిజమేనండి కలర్ చేంజ్ అయిపోతుంది కదా యాపిల్ని కోసిన ఒక పావు గంటకి మరి అది వాళ్ళకి గంటలు గంటలు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ దాకా స్నాక్స్ టైంలో అది ఫ్రెష్గా ఉండాలి అంటే ఎలా ఉంటుంది చెప్పండి అస్సలు ఉండదు కదా సో ఇది కలర్ షేడ్ అవ్వకుండా ఫ్రెష్గా అండ్ టేస్టీగా ఉండటం కోసము ఫస్ట్ అయితే యాపిల్ని నేను ఇట్లాగా కట్టర్లో వేసి కట్ చేశాను కానీ మీరు నార్మల్గా అన్న కట్ చేసుకొని ఇదిగోండి ఇట్లా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తేనెను వేయండి లేదంటే ఒక టేబుల్ స్పూన్ వేసినా సరిపోతుంది ఇట్లా తేనెని వేసి నీళ్ళలో బాగా కరగ కరగనివ్వాలన్నమాట తేనె కరగటానికి ఒక్క రెండు నిమిషాలు టైం పడుతుంది తేనె మొత్తం నీళ్ళలో కరిగిన తర్వాత ఇట్లాగ ఆపిల్ ముక్కలన్నిటిని వేసేసేయండి ఇట్లా వేసి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత వీటిని తీసేసి స్నాక్స్ బాక్స్లో పెట్టేసేయండి ఇట్లాగా పెడితే పిల్లలకి కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనం ఎప్పుడైనా ఊళ్ళో వెళ్ళాలన్నా కానీ ఇట్లా యాపిల్ని తీసుకెళ్తుంటాం కదా సో అట్లా కూడా మనము స్నాక్స్గా ఇట్లాగా యాపిల్స్ తీసుకెళ్తే మనకి కలర్ షేడ్ అవ్వకుండా ఫ్రెష్గా కోసినట్లే ఉంటాయి అనమాట సో మీకు నచ్చింది కదా నచ్చితే ఫస్ట్ తప్పకుండా వీడియోని లైక్ చేసేసి పూర్తి వీడియో చూసేయండి ఆ తర్వాత మనకి ఇంట్లో ఇట్లాగా నెయ్యి ఉంటుంది కదండి ఇది కొన్ని రోజులకి ఇట్లాగా తెచ్చిన కొన్ని రోజులకి గట్టిగా అయిపోతూ ఉంటుంది సో మా ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం ఇది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కాల్ చేసాము అంటే మేము వేడి చేసాము అంటే బుసుబుస్ బుస్ పెద్ద మంట వచ్చేస్తుంది లేదంటే గిన్నెన్న మాడిపోతుంది సో అది మాడకుండా మనకి అవునయ్యి అనేది వెంటనే ఈజీగా కరగాలి అంటే ఇదిగోండి ఇట్లాగా ఒక స్పూన్ తీసుకొని స్పూన్ని వేడి చేసేసి స్పూన్ బాగా వేడైన తర్వాత ఆవున్ నెయ్యి మనకి ఎంత కావాలంటే అట్లా ఈ స్పూన్తో తీసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఏంటో వెన్నలాగా కరిగిపోతుందనమాట స్పూన్ వేడి చేసి ఇట్లాగా నెయ్యి తీయగానే సో ఇట్లా తీయటం వల్ల మనకి గిన్నె ఆడకుండా ఉంటుంది అలాగే ఇది బాగా మంటలు వస్తుంది కాబట్టి డైరెక్ట్గా స్టవ్ మీద ఆవు నెయ్యి పెట్టి అసలు వేడి చేయకూడదు కదా మనం పూజల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి సో వేడి చేయకుండా ఇట్లాగా స్పూన్ పెట్టి మనము స్పూన్ని కాల్చి తీసాము అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్న ఆ తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనము ఎప్పుడన్నా కాఫీ టీ ఇట్లాగా చేసుకున్నప్పుడు అవి ఇంకొంచెం ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి కదా సరే ఈవినింగ్ తాగుదాము అనేసి పక్కన ఉంచుకుంటాము లేదంటే ఒక గంట రెండు గంటలు ఆగిన తర్వాత తాగుదాము అనేసి అవి మనం డైరెక్ట్గా ఇట్లాగా స్టవ్ మీద పెట్టి వేడి చేసుకున్నాము అంటే అది బాగా మాడిపోతుంది బాగా మాడిపోయి టీ కాఫీ వేరే టేస్ట్ వచ్చేస్తుంది సో ఇవి డైరెక్ట్గా వేడి చేయకుండా దీనిపైన ఇట్లాగా మనకి పుల్క చేసుకునే స్టాండ్ ఉంటుంది కదా సో దాన్ని పెట్టేసుకొని ఇప్పుడు వేడి చేయండి మనకి టీ వేడి అవుతుంది అలాగే గిన్నె ఉంటుంది ఉంటుందన్నమాట సో అలాగే ఇదే కాకుండా మనము నార్మల్గా కొన్ని స్టాండ్స్ వస్తాయి అనమాట స్టవ్స్కి సో అట్లా పెట్టుకొని అన్నా కానీ వేడి చేయవచ్చు దూరంగా పెట్టుకొని సో ఇప్పుడు చూసారా చక్కగా టీ అనేది వేడి సో ఇప్పుడు మళ్ళీ నార్మల్గా ఫ్రెష్గా చేసుకున్నట్లే వేడి వేడిగా చేసుకుని కూడా తాగేసి ఇట్లాగా డైరెక్ట్గా టీ కాఫీయే కాదండి మనం ఒక్కొక్కసారి పాలు ఆల్రెడీ కాచే ఉంటాం కదా మళ్ళీ మళ్ళీ కాచాలి అంటే ఆ పాలు అనేది టేస్ట్ మారిపోతుంది ఇట్లా కూడా మనము పాలు అనేది వేడి చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను ఫస్ట్ పాలు వేడి చేసి ఆ తర్వాత కాఫీ అనేది కలిపాయనమాట సో మనం కాఫీ టీ పాలు ఏమైనా కానీ మనం ఇట్లాగా పుల్కా స్టాండ్ మీద గ్లాస్ గిన్నె పెట్టేసుకొని మళ్ళీ మనం హీట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా నిమ్మకాయలతో అండి ఈ టిప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మచ్చి ఇట్లా మనకి నార్మల్గా నిమ్మకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా మెత్తగా అవ్వాలి అంటే బండకేసి చేపెట్టి బాగా గట్టిగా రుద్దుతారు ఎందుకంటే జ్యూస్ ఎక్కువ రావాలి అనేసి అట్లా చేసినా కానీ ఒక్కొక్కసారి మనకి ఎక్కువగా జ్యూస్ రాదు నేను చెప్పబోయే ఈ టిప్ వల్ల మీరు ఎంత జ్యూస్ తీస్తారు అంటే మీ కళ్ళతో మీరే నమ్మలేరు నార్మల్గా మనం పిండిన దానికన్నా కానీ ఇట్లా నేను చెప్పిన టిప్ని ఉపయోగించి చేశారు అంటే చాలా ఎక్కువ జ్యూస్నే మీరు చూస్తారనమాట ఇదిగోండి చాకుకి ఫస్ట్ నిమ్మకాయని గుచ్చేసి ఇట్లాగా లైట్గా హీట్ చేయండి మరి లైట్గా కాదు కొంచెం గోరువెచ్చగా మనం టచ్ చేసి పట్టుకునేలాగా ఉండాలన్నమాట అంత వేడిగా ఉన్నప్పుడు ఇదిగోండి ఇట్లాగా టిష్యూ పేపర్ హెల్ప్తే వాటిని తీసేసి ఇట్లాగా చాక్ పెట్టి కట్ చేసేయండి కట్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది చాలా ఈజీగా కట్ అయిపోతుంది అనమాట పైన ఉన్న ఈ స్కిన్ అంతా కూడా చాలా సాఫ్ట్గా తయారైపోతుంది పిండేటప్పుడు కూడా మనకి చెయ్యి గట్టిగా పెట్టి పిండాల్సిన అవసరం లేదు నార్మల్గా ప్రెష్ చేస్తూ మనం జ్యూస్ తీసినా కానీ చాలా ఈజీగా వస్తుంది నేను తీసిన నేను తీసింది సగం బద్దేనండి కానీ చూడండి ఎంత జ్యూస్ కలెక్ట్ అయిందో సో ఇట్లా తీయటం వల్ల ఈజీగా తీసుకోవచ్చు చేతులు నొప్పి రాకుండా అలాగే ఎక్కువ జ్యూస్ కూడా వస్తుంది సో మీకు నచ్చింది ఈ టిప్పు సో తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇట్లాగా మనము జ్యూస్ అనేది ఎక్కువగా కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా పుదీనాని తీసుకోవటం అండి మనకి నార్మల్గా వంటలో వాడుకోవాలంటే ఒకటి లేదంటే రెండు కొమ్మలు పుదీనా తీసుకొని జస్ట్ నార్మల్గా యూజ్ చేసుకుంటాము కానీ పుదీనా రైస్ కానీ పుదీనా పచ్చడి ఇట్లాగేమన్నా తయారు చేయాలి అంటే మనకి పుదీనాని ఎక్కువగానే ఓల్చుకోవాలి వల్చుకోవాలంటే ఇలాగా కూర్చొని ఒక్కొక్క ఆకు పీక్కుంటూ కూర్చోవాలన్నమాట చాలా టైం పడుతుంది కదా సో ఈజీగా ఫాస్ట్గా తీసేయాలి అంటే ఇట్లాగా చిల్లులు గన్నె తీసుకొని దీంట్లోకి మనం పుదీనా కాడని పెట్టేసి ఇట్లాగా నేను వీడియోలో చూపించినట్లు కిందకి అనేస్తూ ఉంటే దీంట్లో ఉన్న లీవ్స్ అన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట చాలా ఫాస్ట్గా తీసుకోవచ్చు ఎంత పుదీనా అయినా కానీ ఒక పది నిమిషాలు మనం మొత్తం మొలుచుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదా నేను పుదీనా మొత్తం ఇట్లాగే తీసుకున్నాను చాలా ఈజీగా తీసుకున్నాను చాలా ఫాస్ట్గా కూడా వచ్చేసింది అనమాట ఇదిగోండి పుదీనాను కోసుకోవటమే కాదు దాన్ని స్టోర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పుదీనా తొందరగా పాడైపోతుంది సో దానికి నీరు వచ్చేసి మనం ఎంత మంచిగా స్టోర్ చేసుకున్నా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా కానీ అది మనకి ఒకటి రెండు రోజుల్లో పాడైపోతుంది పాడైపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ కాడల నుంచి ఆకుల్ని ఇట్లాగా సపరేట్ చేసుకోవాలన్నమాట కాడల్ కాడల వల్లనే మనకి ఆకు అనేది పాడైపోతుంది ఇట్లాగా ఏదన్నా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని టిష్యూ పేపర్ని వేసుకొని కింద ఆ తర్వాత మనము పుదీనా ఆకులన్నిటిని వేసుకోవాలన్నమాట చేపెట్టి గట్టిగా వచ్చేసేయకూడదు అలాగే చిన్న బాక్స్లో కూడా స్టోర్ చేసుకోకూడదు ఇట్లాగా పెద్దగా ఉన్నది ఫ్రీగా ఉండేది తీసుకోవాలన్నమాట ఆకులన్నీ వేసుకున్న తర్వాత దానిపైన టిష్యూ పేపర్ని పెట్టేసి మూతను పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మీకు నియర్లీ నేను చెప్తున్నాను కాదండి ఒక్కసారి ట్రై చేయండి మీకు పది రోజుల పాటే మనకి పుదీనా అనేది ఉంటుంది విడిగా అయితే రెండు మూడు రోజులకే పాడైపోతుంది కదా కానీ నేను చెప్పినట్లు చేస్తే మీకు పది రోజుల పైనే పుదీనా అనేది ఫ్రెష్గా ఉంటుంది అనమాట అండ్ టిప్స్ అన్నీ చేసిన తర్వాత వీడియో షూట్ చేసిన తర్వాత వంట చేయాలి అంటే చాలా బద్ధకం వస్తుంది ఆ వీడియో చేయడానికి చాలా టైం పట్టేస్తుంది కాబట్టి వంట ఏదైనా సింపుల్గా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవాలి అనిపిస్తుంది అనమాట సో అలాగే ఇది మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ ఏదైనా స్పెషల్గా తినాలి అన్నా కానీ అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత కొంచెం కారము పసుపు కరివేపాకు పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము ఎగ్స్ వేసుకోవాలన్నమాట సో ఎగ్స్ని కూడా వేసేసుకొని ఇవి కొంచెము గట్టిగా అయిన తర్వాత వీటిని మరీ మెత్తగా స్మాష్ చేయకుండా కొంచెం పీసెస్ పీసెస్గా ఉండేలాగా ఇట్లాగా బ్రేక్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కుక్ చేసుకున్న రైస్ని వేసేసుకొని దీంట్లో కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీరని వేసుకోండి అండ్ మీ టేస్ట్కి తగినట్లుగా కొంచెం సాల్ట్ని కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా దీన్ని వేడివేడిగా తినేయటమే అనమాట సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రైడ్ రైస్ లాగే ఉంటుంది కానీ మనం ఫ్రైడ్ రైస్లో ఆనియన్స్ ఇవన్నీ వేసుకోం కదా కానీ దీంట్లో వేసుకొని తినండి సూపర్ టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది వేడిగా సర్వింగ్ చేసుకొని తినేటమే అనమాట ఇట్లాగా సింపుల్ రెసిపీస్ నాకు చాలా ఇష్టము తినటం కానీ లేదంటే చేయటం కానీ గా చేసిన రెసిపీస్ చాలా రుచిగా ఉంటాయి ఉంటాయని సో చూసారు కదండి ఇవాళకి టిప్స్ కిచెన్ లో మనకి ఎంతగానో హెల్ప్ఫుల్ అయ్యేది అండ్ అలాగే సింపుల్ గా చేసుకున్న ఒక రెసిపీ కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇన్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే ఇళ్ళని కీప్ స్మైలింగ్ అండ్ బాబాయ్